మంగు మచ్చలు ఎలా వస్తాయి, అసలుకి మంగు మచ్చలకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, మంగు మచ్చలు తగ్గుతాయా, పూర్తిగా పోతాయా, వీటన్నిటి గురించని మీరు ఆలోచిస్తున్నారని అంటే ఈ వీడియోలో మీకు అన్ని సమాధానాలు దొరుకుతాయని ఆశిస్తున్నాను. నేను ఒక వీక్షకులకి కామెంట్కి నేను జవాబు చెప్పదలుచుకున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీహిల్స్ హైదరాబాద్లో చీఫ్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ నా వీక్షకులు ఒకరు అడుగుతున్నారండి, సార్ మై నేమ్ ఇస్ సుశీల, ఐఎమ్ 45 years old, నేను 10 సంవత్సరాల నుంచి మెలాస్మా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, ఇది తగ్గట్లేదు, నేను మీ హాస్పిటల్ రావాలనుకుంటున్నాను, ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనే దాని గురించి అని అడిగారండి. అయితే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే సుశీల గారు, మంగు మచ్చలు అనేటిది చాలా ప్రాబ్లమాటిక్ కండిషన్, మొండి కండిషన్, అంత ఈజీగా అది తగ్గిపోవటం అనేది జరగదనమాట. మంగు మచ్చలు అనేదానికి మనము క్రీమ్స్ అలానే ఇతరత్ర టాబ్లెట్స్ అవన్నీ వాడుతూ ఉంటాం, అది మనకు తెలిసిందే. పక్కన మెడికల్ షాప్ క్రీమ్స్ ఇవి కూడా తీసుకొని వాడుతూ ఉంటారు, అలానే స్నేహితులు ఇస్తారు క్రీమ్స్, ఇవన్నీ వాడుకోండి అని చెప్పేసి. ఆ క్రీమ్సే కాకుండా పక్కన మీకు బ్యూటీ పార్లర్లో ఒక పేరు లేని క్రీమ్స్ కానీ, లేకపోతే పర్ల్ క్రీమ్ అని చెప్పి మీకు ఆన్లైన్లో వస్తూ ఉంటుంది, ఇలాంటి ఫైజా బ్యూటీ క్రీమ్లు అని చెప్పేసి ఇలాంటివి వాడుతూ ఉంటారు. అలాంటివి వాడటంతో ఏమవుతుందంటే మంగు మచ్చలు ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అంటే మంగు మచ్చలు ఇంకా ఎక్కువగా నలుపుగా అవుతూ ఉంటుంది. అయితే ఈ మంగు మచ్చలకి మనకి ట్రీట్మెంట్ అనేది సాధ్యం అవుతుంది. ముఖ్యంగా మంగు మచ్చలు మెలాస్మా అని అంటాం కదండి, మంగు మచ్చలు అనేటిది జన్యుపరంగా కానీ, లేకపోతే హార్మోనల్ రీజన్స్లో మనకి యంగ్గా ఉన్నప్పుడు అంటే 18 years అబోలో ఉన్నప్పుడు అప్పుడు కానివ్వండి, ప్రెగ్నెన్సీ అప్పుడు కానివ్వండి, మెనోపాజ్ ఆ టైంలో 50 ఏళ్ళ వయసులో ఆ టైంలో కానివ్వండి, తెలియని కారణాల వల్ల కూడా అవుతుంది అనమాట. సో ఈ ప్రకారంగా వచ్చే మంగు మచ్చలకి మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. మంగు మచ్చలు దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందనంటే ఒక ట్యాబ్లెట్ ఇస్తానండి. ఆ ట్యాబ్లెట్లో మీకు ఖచ్చితంగా మీకు ఆ మంగు మచ్చలు తగ్గుతాయి అని అంటే మంచిగా తగ్గుతుంది. కాకపోతే కేవలం ట్యాబ్లెట్స్ ఉపయోగిస్తేనే అవుతుంది అని అంటే కాదండి. మీకు క్రీమ్స్, సన్ స్క్రీన్స్ ఇవన్నీ ఎలాగో వాడతామండి. సో సన్ స్క్రీన్సే కాకుండా, క్రీమ్సే కాకుండా, దాంతోపాటు నేను ఇచ్చే ట్యాబ్లెట్స్ కాంబినేషన్లో ఉంటాయండి. గ్లూటథయాన్, ట్రానెక్సమిక్ యాసిడ్, వైటమిన్ సి ఇలాంటి కాంబినేషన్స్లో ఉంటాయి అనమాట. ఈ ట్యాబ్లెట్స్ వాడుతూ మనం లేజర్స్ కానీ, పీల్స్ కానీ నెలకు ఒక్కసారి కానీ 6 నుంచి 8 సార్లు, అంటే 6 నుంచి 8 నెలల వరకు మీరు చేసుకుంటే 40 నుంచి 70% వరకు రిజల్ట్ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఆ వచ్చిన రిజల్ట్ని మనం మెయింటైన్ అనేది చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. అదేంటి డాక్టర్ గారు పూర్తిగా క్యూర్ అవుతుంది అంటారు కదా ఇది అని అంటారు, కానీ ఇది ఉన్న విషయం అండి. మంగు మచ్చల్ని మనం తగ్గించుకొని దాని మెయింటైన్ అనేది చేసుకోవాలన్నమాట. దానికి మీరు మా దగ్గరికి రెగ్యులర్గా రావాల్సిన అవసరం ఉంటుంది. మంచి రిజల్ట్స్ రావాలనంటే కొన్ని చిన్నపాటి మైక్రో ఇంజెక్షన్ డ్రాప్లెట్స్ ఉంటాయి అన్నమాట. దాంతో ఇక్కడ మనకి మంగు మచ్చల దగ్గర చేస్తూ ఉంటే అది కూడా పిగ్మెంటేషన్ అనేది కరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఈ మంగు మచ్చల్లో ఉన్న నలుపుని లేజర్స్ అనేటిది బాగా కరిగిస్తుందండి. మంగు మచ్చల్లో దానికి లేజర్ అనేది ఏంటనంటే మనకి చర్మంలో ఉన్న నలుపుని కరిగిస్తూ ఉంటుంది. అలా కరిగించటంతో ఏమవుతుంది అని అంటే మీకు ఆ మంగు మచ్చల్లోంచి మెల్లమెల్లగా నలుపు అనేది ఇది అవుతూ ఉంటుంది అన్నమాట. అయితే చాలామంది పేషెంట్స్ ఏమనుకుంటారు అని అంటే మంగు మచ్చలు అనేటిది సైజు ఉన్నది బాగా తగ్గిపోతుందేమో అని అనుకుంటారు. అలా కాదండి, మంగు మచ్చలు అనేది ఫేడ్ అవ్వటం అనేది అవుతూ ఉంటుంది అనమాట. మనం ఏమనుకుంటాం అని అంటే ఒక నల్ల మచ్చ గాయమైంది అనుకోండి, పెద్దగా ఉన్న మచ్చ మెల్లమెల్లగా సన్నగా అవుతూ ఉంటుంది అనమాట. అయితే అలానే మంగు మచ్చలు అలా మారుతాయనంటే అలా ఉండదండి, మెల్లమెల్లగా ఫేడ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే మెల్లమెల్లగా మాయమైపోతూ ఉంటుంది. ఈ మాయమైపోతున్న పిగ్మెంటేషన్కి మనకి సన్ స్క్రీన్స్ అనేది ఖచ్చితంగా పెట్టుకుంటూ ఉండాలండి. అలానే నైట్ టైం క్రీమ్స్ కూడా బాగా పెట్టుకుంటూ ఉండాలి. దానికి తగ్గట్టుగా మనము మంచిగా లేజర్స్ చేసుకుంటూ, పీల్స్ చేసుకుంటూ దాని రిజల్ట్స్ సాధించవచ్చు. అయితే ఈ వచ్చిన రిజల్ట్స్ని మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా చేయాలండి. ఇప్పుడు నాకు లాస్ట్ సంవత్సరంలో వచ్చిన పేషెంట్స్, జనవరి వరకు వచ్చిన పేషెంట్స్ ఇప్పుడు మెయింటెనెన్స్లోకి వెళ్ళిపోతున్నారనమాట. అంటే ఇప్పుడు దాకా వాళ్ళకి రిజల్ట్స్ తీసుకొని వాళ్ళకి మంచిగా వచ్చిన రిజల్ట్స్ని వాళ్ళు ఇప్పుడు మెల్లమెల్లగా మెయింటెనెన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. మెయింటెనెన్స్ అంటే ఎలా ఉంటుంది అంటే అండి, ఒక సన్ స్క్రీన్, ఒక ట్యాబ్లెట్, నైట్ టైం క్రీమ్, ఒక ఫేస్ వాష్, అలా 3 నెలలకు ఒకసారి లేజర్ కానీ, 3 నెలలకు ఒకసారి పీల్ కానీ అలా చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో మీకు నల్ల మచ్చలు అనేది ఉండి దాన్ని తగ్గలేకుండా ఉన్నప్పుడు ఇలాంటివి మనం ట్రీట్మెంట్స్ తీసుకుంటే తగ్గించుకొని దానికి మీకు తగ్గట్టుగా మీకు మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యపడుతుంది. మంగు మచ్చల్ని ఎందుకు ట్రీట్మెంట్ చేయాలి, దానికి ఆరోగ్యవంతమైన ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా, అవి ట్రీట్ చేయకుంటే ఏమైనా ఇబ్బందులు అవుతుందా అని అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. కాకపోతే కాస్మెటిక్ రీజన్ తోటి మనం ట్రీట్మెంట్ చేస్తాం అనమాట. కాస్మెటిక్ రీజన్స్ అని అంటే ముఖ్యమైనది ఏంటంటే మనుషులకి ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి బయట తిరగటానికి కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది బాగా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని అంటే మీలో ఉన్న కాన్ఫిడెన్స్ మీకు ఫంక్షన్స్కి కానీ, ఫెస్టివల్స్కి కానీ, అకేషన్స్కి కానీ, పెళ్లి చూపులకు కానీ, పెళ్ళికి కానీ, ఎటువంటి టైంలో అయినా కానీ మీకు నలుగురితో తిరగాలనంటే ప్రతి ఒక్కరు ఆ పిగ్మెంటేషన్ దిక్కు చేయెత్తి చూపిస్తూ ఉంటారనమాట. దాంతో చాలామంది సహజంగా బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. సో మనం ఏంటనంటే ఇలా బయటికి రాకుండా ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్స్ అనేటివి ఉన్నాయని తెలియజేయటానికనే ఈ అవేర్నెస్ వీడియో చేస్తున్నామండి. ఇతరత్ర వివరాల కోసమని మీరు తప్పకుండా మా సెంటర్కి విచ్చేయొచ్చండి. మీరు మా సెంటర్కి వస్తే మీకు తెలుస్తుంది ఎంత పెద్ద సెంటర్ ఇది, ఎంతమంది డాక్టర్స్ మీ చర్మం కోసం అని కష్టపడుతున్నారు. అలానే మీకు మంచి రిజల్ట్స్ రావాలని మేము చాలా ప్రయాస చేస్తుంటామండి. ప్రపంచంలో ఈ మేటి టెక్నాలజీస్ అన్నిటినీ మేము తీసుకొచ్చి హైదరాబాద్లో ఫస్ట్ టైం ఎస్టాబ్లిష్ చేశామండి. ఇలాంటి ప్రపంచంలో వరల్డ్ స్టాండర్డ్ మెషిన్స్ అనేది, ఎక్విప్మెంట్స్ అనేది మేము తీసుకొచ్చింది దక్షిణ భారతదేశులకి, అలానే మన తెలుగు రాష్ట్ర ప్రజలకి మంచి అందుబాటు ధరలో ఉండేటట్టుగా నేను ప్రయత్నం చేస్తున్నాను. మీకు ఎటువంటి చర్మమైన, జుట్టు ప్రాబ్లమ్స్ అయినా ఉంటే మీరు మా దగ్గరికి రావచ్చు. తప్పకుండా మీరు మీ స్కిన్ అనాలిసిస్ చేయించుకొని, హెయిర్ అనాలిసిస్ చేయించుకొని ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే దాని గురించి అని మనం తప్పకుండా తెలుసుకోవచ్చు. ఇదండి విషయం. ఇవాళ మంగు మచ్చల కోసమని, ట్రీట్మెంట్ కోసమని నేను మీకు వివరించాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక మంచి టాపిక్ తోటి నేను మీ ముందుకు వస్తానండి. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి. మంగు మచ్చలతోటి ఎవరైనా కానీ నలుగురిలో తిరగటానికని ఇబ్బంది పడుతున్నారు అని అంటే మాత్రం ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. తప్పకుండా ధైర్యం చెప్పండి వాళ్ళకి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయి, మంచి ట్రీట్మెంట్స్ అనేటివి సేఫ్గా తీసుకోవచ్చు అని చెప్పి కూడా చెప్పండి. ఇలాంటి ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసమని నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఎటువంటైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఇలా కామెంట్స్ పెడితే నేను మీకు వీడియో రిప్లై చేసి ఒకరి ప్రాబ్లంకి, 1,00,000 మందికి ప్రాబ్లంకి సొల్యూషన్, అవేర్నెస్ క్రియేట్ చేయడానికని ప్రయత్నం చేద్దాం. నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్లో ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.